మరి విందు భోజనం అంటే ఫస్ట్ స్టార్టర్స్ తో మొదలు పెడదాము. ఓకే, మీ సినిమాలో స్టార్టర్స్ ఎవరు? కమెడియన్స్ అంటే మన వెనల్ కిషోర్ గారు, ఆలీ గారు, సప్తగిరి, సత్య, గెటప్ సీను, నరేష్. సో రామబాణం స్టార్టర్స్ తో మొదలైపోయింది. అవును, ఇక్కడ కూడా ఈ స్టార్టర్స్ ఉన్నాయండి. అవును, మనం ఇవాళ చక్కగా వెజిటేరియన్ ఫుడ్ అరేంజ్ చేసాము. ఓకే, ఈవెన్ దో అక్కడి నుంచి కొంచెం చేపల పులుసు వాసన వస్తుంది. ఇక్కడ మీ ఇంట్లో చేసినట్టున్నారు కదా, నా చేతికి అంటింది. బాగుందండి, మీరు కూడా స్టార్టర్ ట్రై చేయండి. డెఫినెట్ గా ఈ స్టార్టర్స్ ఎంత టేస్టీగా ఉందో మా సినిమాలో కామెడీ కూడా అంత బాగుంటుంది. సావిత్రి గారు, వెనల్ కిషోర్, అదేంటి ఆ పేరు? ఏం పేరు పెట్టుకోవచ్చు కదా, అదే చెప్పారు కదా ట్రైలర్ లో కూడా. అవును, పుష్ప అని పెట్టుకోగలేదు, లక్ష్మి అని పెట్టుకోగలేదు, సావిత్రిని పెట్టుకుంటే తప్పే లేదు. తప్పే లేదు, కానీ సావిత్రి ఏదో కొంచెం అక్కడ సమ్ అక్కాయి బక్కాయి. వాట్ ఇస్ అక్కాయి బక్కాయి? అది అలీ గారిని అడగాలి, అలీ గారు కరెక్ట్ గా చెప్తారు. మే 5th దాకా వెయిట్ చేశారు ఆయన, మే 5th దాకా వెయిట్ చేయాలి. మీరు మీకు వాళ్ళ కాంబినేషన్ లో వర్క్ ఉందా? యా యా, అలీ గారు, సత్య గారు, తర్వాత గెటప్ సీన్ గారు, వీళ్ళందరూ కాంబినేషన్. ఆల్సో గోపిచంద్ గారితో తెలియని ఒక కామెడీ వస్తుంది, దానికోసం మీరు వెయిట్ చేయాలి. బా, ఎంత బాగుంటుందో, నువ్వు చక్కగా తెలుగు మాట్లాడుతూ ఉంటే నేను ఇప్పుడు మొత్తం అంతా ట్రాన్స్లేట్ చేయక్కర్లేదు. ఓకే, సో స్టార్టర్స్ తో మొదలు పెట్టేసామండి. స్టార్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు, మంచి కామెడీ ఉందని అర్థం. కానీ ట్రైలర్ చూస్తేనే డెఫినెట్లీ అన్ని ఎలిమెంట్స్ తెలిసిపోతుంది. అందులోను మీది డైరెక్టర్ గారిది మంచి కాంబినేషన్. ఒక ముద్దపప్పు, నెయ్యి, రైస్ కలుపుకొని తింటే ఎలాంటి కాంబినేషన్, అలాంటి లక్ష్యము లౌక్యము చూసేసాం. యు ఆర్ దట్ స్పైసీ. ఇదిగో కొత్త ఆవకాయ, కొత్త ఆవకాయ. ఓకే, ముక్కలన్నీ తీసి పక్కన పెట్టాము, ఇది తీసుకోండి. థ్యాంక్ యూ. సో మీరు అంటే మీరు హీరోయిన్ కదా, మీ డైటింగ్ లో ఉన్నారు, లేదా తీసుకోండి, నాకేం చాలు చాలు చాలు. మళ్ళీ కాస్ట్యూమ్స్ పట్టవని నన్నే అంటారు. అవును, అయ్యో. సో హీరోయిన్ ఇస్ హాట్, మీరు చూస్తున్నారు కదా, అయ్యో అయ్యో పర్వాలేదండి, చెప్పొచ్చు.